వేడి వేడి ఇడ్లీలోకి ఇలా కొంచెం నెయ్యి వేసుకునండి కారపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి హాయ్ అండి ఇడ్లీలోకి కారపొడి తయారు చేసాను రెండు కప్పుల ధనియాలు తీసుకున్నా అండి లో ఫ్లేమ్లో వేయించాలి మంచి కలర్ వచ్చేటట్టు వేయించాలండి ఈ కారపొడిని ఇడ్లీలోకి దోశలో పైన వేసుకుని కూడా కొంచెం ఇలా పైన చల్లుకుని కూడా తింటే బాగుంటుందండి దోశ కూడా ఒక కప్పు పచ్చిసన వేసాను ఇది కూడా మంచిగా దోరగా వేయించాలి ఇడ్లీ మీద నెయ్యి వేసండి కారం పౌడ వేసుకు తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక కప్పు మినప్పప్పు వేసాయండి మినపప్పు ఏదున్నా పర్లేదండి నేను గుండుపప్పు వేసాను గుండు వేసాను మామూలు పొట్టుపప్పు వేసుకున్నా బాగుంటుంది నువ్వు కూడా దోరగా వేయించుకుని తీసేసుకోవాలండి ఒక కప్పు జీలకర్ర జీలకర్ర కూడా దోరగా వేయించుకోవాలి జీలకర్ర చాలా మంచిదండి మన జీర్ణ వ్యవస్థ పెంచుతుంది తొందరగా ఏది తిన్నా డైజెషన్ అయిపోతుంది దగ్గు జలుబు అవి కూడా రాకుండా చేస్తుందండి జీలకర్ర ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసాను యాక్ సీడ్స్ కూడా మంచిదండి మన హెల్త్కి ఇవి కూడా దోరగా వేయించుకుని వేసుకోవాలి దీనివల్ల కూడా మన కారపొడి టేస్ట్ వస్తుంది కమ్మదనం వస్తుందండి కారపొడి ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఒక ఇరవై ఐదు అలా మిర్చి వేసాను చూసుకుని చూసుకునే కారం సరిపడగా వేసుకోవాలి ఒక గుప్పడంతా కరివేపాకు వేసాను ఈ ఎండుమిర్చి వేగేలోపు కరివేపాకు కూడా వేగిపోతుందండి మీరు విడిగా అయినా వేయించుకోవచ్చు కరివేపాకుని మంచిగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఎండి మిర్చిని దీనిలోనే ఒక కప్పు అలా కప్పు వేసుకున్నా పర్లేదండి రెండు వెల్లిగడ్డలు వేసాను చిన్నవి కొద్దిగా చింతపండు వేసాను అండి చింతపండు కంపల్సరీ వేసుకోవాలి చింతపండు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇవి పక్కకు తీసి పెట్టేసుకోవాలండి వేగిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి హాఫ్ స్పూన్ అంత పసుపు సరిపడంత ఉప్పు వేసుకోవాలండి దీనిలో ఉప్పు కరెక్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇడ్లీలో తింటున్నాం కాబట్టి ఏ కర్రీల్లో నా వేసుకునే పౌడర్లు అయితే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు దీనిలో కరెక్ట్ వేసుకోవాలండి తక్కువ వేసుకుంటే బాగుండదు కరపొడి నేను ఒక హాఫ్ స్పూన్ అంత ఇంగువు వేస్తున్నాను ఇంగువు కూడా వేసుకుంటే మంచిదండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు అసలు ఇంగు వేసుకున్నట్టే అనిపించదండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది డబ్బాలో స్టోర్ చేసుకుంటే అండి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఇడ్లీలో చట్నీ కూడా చేసుకోవచ్చు ఇది కూడా పక్కగా వేసుకుని కొంచెం తినొచ్చండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా రైస్లో కూడా వేసుకు తినచ్చు ఇలా బరకగా పట్టుకోవాలండి ఉప్పు సరిపోలేదు మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాను మంచిగా ఈవెన్గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి లాస్ట్లో జార్లో ఒక ఎల్లుపాయ వేసిండి ఒకసారి తిప్పి వేసేస్తున్నాను ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ